ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ సదస్సులో పాల్గొన్న మోదీ లక్షా ఇరవై ఐదు వేలకు పైగా అంకుర సంస్థలు నూట పది యూనికార్న్ సంస్థలతో భారత్ మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్గా మారిందన్నారు యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారన్నారు ఇప్పుడు దేశ యువత ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారని మోదీ కొనియాడారు దేశంలో నలభై ఐదు శాతం స్టార్టప్లను మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు స్టార్టప్లను ప్రోత్సహించేందుకు మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు ఆవిష్కరణల కోసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మోదీ తెలిపారు మూడో విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మోదీ హామీ ఇచ్చారు